Hello everyone, welcome to Shine India SR Tutorial. Friends, manam ippudu 20th March 2020 ki sambandhinchinatvanti daily current affairs ni manam ippudu chuddam. Dinlo first question. భారతదేశంలో కరోనా వ్యాప్తి అరికట్టడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేసినటువంటి కీలక సూచనలలో సరి అయినటువంటి వాటిని గుర్తించండి. ఓకే, సరి అయినటువంటి ఆప్షన్స్ అవేంటంటే 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ. నెక్స్ట్ ఆప్షన్, 65 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు ఇంటి నుండి బయటకు రావద్దు. ఇవి రెండు కూడా ఏంటంటే ఈ 2 ఆప్షన్స్ కూడా భారతదేశంలో కరోనా వ్యాప్తి అరికట్టడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేసినటువంటి కీలకమైన సూచనలలో ఉన్నటువంటి అంశాలు. దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర ప్రభుత్వం కరోనా రీత్యా మార్చి నెల 22వ తేదీ నుంచి ఎన్ని రోజుల పాటు అంతర్జాతీయ విమానాలను సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 1, 7 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భారత్లో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 2, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4,00,000 రూపాయలను విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, 408 కోట్ల రూపాయలను. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత శాతం లోపు ప్రవేశాలు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది? ఆన్సర్ 25%. ఓకే, 25% లోపు ప్రవేశాలు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలను మూసివేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా పౌర హక్కుల బోర్డులో భారతీయ మూలాలు గల వ్యక్తి తిరిగి నియమితులయ్యారు, అయితే ఆ వ్యక్తిని గుర్తించండి. ఆన్సర్ ఆ వ్యక్తి ఎవరంటే ఆప్షన్ 3, ఆదిత్య బామ్జాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ పేరు గల వ్యోమ నౌక ద్వారా మానవ సహిత యాత్ర చేపట్టనున్నట్లు స్పేస్ ఎక్స్ అమెరికా సంస్థ ప్రకటించింది? ఆన్సర్ డ్రాగన్. ఓకే, డ్రాగన్ అనే పేరు గల వ్యోమ నౌక ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారి నిర్భయ కేసులో 4 దోషులను ఉరి తీయడం జరిగింది, అయితే ఉరిని అమలు చేసినటువంటి తలారిని గుర్తించండి. ఉరిని అమలు చేసిన తలారి ఆప్షన్ 4, పవన్ జల్లాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ బ్యాంక్ చైర్మన్ రానా కపూర్ కేసులో ఇటీవల ఏ ప్రముఖ వ్యాపారవేత్తను ఈడీ 9 గంటలు ప్రశ్నించింది? ఆన్సర్ ఆప్షన్ 2, అనిల్ అంబానీ. నెక్స్ట్ క్వశ్చన్, తమ సీనియర్ ఉద్యోగులకు వేతనాలలో ఎంత శాతం నుండి ఎంత శాతం కోత విధిస్తున్నట్లుగా ఇండిగో విమాన సంస్థ తెలిపింది? దీని ఆన్సర్ చూసినట్లయితే 5% నుంచి 25%. ఓకే, 5% నుంచి 25% కోత విధిస్తున్నట్లు ఇండిగో విమాన సంస్థ తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 4 జాతీయ రహదారులు 1 బైపాస్ నిర్మాణ పనులు త్వరలో మొదలు కానున్నాయి, అయితే ఈ 4 రహదారుల్లో ఏ రహదారి విస్తరణ అనేది అధికంగా జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ 1, పామర్రు ఆఖివీడు విస్తరణ అనేది అధికంగా జరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో జరిగినటువంటి నమస్తే ట్రంప్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏ సంస్థ నిర్వహిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ వెల్లడించారు? ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4, డొనాల్డ్ ట్రంప్ నాగరిక్ అభివందన్ సమితి. ఓకే, భారత్లో జరిగినటువంటి నమస్తే ట్రంప్ అనే కార్యక్రమాన్ని డొనాల్డ్ ట్రంప్ నాగరిక్ అభివందన్ సమితి అనే సంస్థ నిర్వహించినట్లుగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ గారు వెల్లడించారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కరోనా 3వ కేసు నమోదైంది, అది ఏ జిల్లాలో?
ఆన్సర్ చూసినట్లయితే ఒంగోలు జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చేపల రేవుల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆదేశించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 9. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ ప్రముఖ సంస్థ తమ ఉద్యోగులకు 6 నెలలు జీతం బోనస్గా ప్రకటించింది? ఆన్సర్ ఫేస్బుక్ సంస్థ. ఓకే, ఇటీవల ప్రముఖ సంస్థ అయినటువంటి ఫేస్బుక్ తమ ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్గా ప్రకటించింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని, అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.